లోపల షూట్ చేస్తే ఫైన్ అంట, సో ఎందుకు వచ్చిన గొడవ రా నైనా అని చెప్పి లోపల షూట్ చేయలేదు. నేను లక్షాధికారి, నేను లక్షాధికారి, నేను లక్షాధికారి అయిపోయినా. కొంచెం నీళ్లు దొరికితే చాలు అన్నంత పరిస్థితికి వచ్చేసినాం నిన్న. ఈ ఉగాండాలో నీళ్లు చాలా ఎక్స్పెన్సివ్ అని చెప్పేసి అందుకే నీళ్ళ క్యాన్ లాస్ట్కి నీళ్ళ క్యాన్లు మోసుకునేలాగా అయిపోయింది చూడు. ఈ ఉగాండాలో కార్డులు సరిగ్గా పనిచేయవంట. మొత్తానికి 60 గంటల తర్వాత మనం మొదటి ఫుడ్ అయితే తినబోతాం మనము. అమ్మ బాబాయ్, ఫుడ్కి ఎంత కష్టమో. ఇండియాలో ఉన్నప్పుడు దాని విలువ తెలియదు, ఇక్కడికి వస్తా ఉంటే దాని విలువ చాలా తెలుస్తా ఉంది జర్నీలో. ఆ సూపర్ మార్కెట్కి వెళ్తే మా దరిద్రానికి మా కార్డులు ఏవి పనిచేయలేదు. నా జీవితంలో నేనైతే చూడలేదు 200 కిలోమీటర్లు 9 అవర్స్ రావడం నా జీవితంలో చూడలేదు. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం, నేను మీ కార్తీక్. వెల్కమ్ టు మై ఛానల్ వండర్ ప్రయాణ్. కూడా అఖండ ఆఫ్రికా యాత్రలో భాగంగా మనమైతే ఉగాండాలో ఉన్నాం. ఉగాండా క్యాపిటల్ అయిన కంపాలా సిటీలో అయితే ఉన్నాం. వచ్చేటప్పుడు లాస్ట్ వీడియోలో చూసినారు కదా, 30 అవర్స్ నో ఫుడ్. ఆ 30 అవర్స్ కాస్త 60 అవర్స్ అయిపోయింది. అదేందో మొత్తం ఈ వీడియోలో చెప్తాను. ప్రజెంట్ నేను కంపాలా సిటీలో అయితే ఉన్నాను. మనం ఏదైతే బార్డర్ ఉందో బార్డర్ దగ్గర నుంచి ఇక్కడ కంపాలా వచ్చేదానికి 200 కిలోమీటర్లు. నా జీవితంలో నేనైతే చూడలేదు 200 కిలోమీటర్లు 9 అవర్స్ రావడం నా జీవితంలో చూడలేదు. మధ్యాహ్నం ఎక్కినాము, ఆ మటాటు ఏదైతే ఉందో దాన్ని మధ్యాహ్నం ఎక్కినాము. మధ్యాహ్నం నుంచి సాయంత్రం 10:30 ఆ రేంజ్లో తీసుకొచ్చి వదిలినాడు మాకు. ఆఫ్టర్నూన్ 2కి ఎక్కితే నైట్ 10:30 11కి ఆ రేంజ్లో తీసుకొచ్చి వదిలినాడు. అమ్మ బాబోయ్, మళ్ళీ అక్కడి నుంచి ఇప్పుడు మేము ప్రజెంట్ ఉన్న లొకేషన్ని బోడా బోడా గారిని మాట్లాడుకునేసి వాడికి ఒక 50,000 ఇచ్చి, మనిషికి 50,000 ఇచ్చి, మళ్ళీ వాళ్ళని తీసుకొచ్చి కరెక్ట్గా వచ్చి మళ్ళీ చెక్ఇన్ అయినాము. చెక్ఇన్ అయ్యి రూమ్ అయితే మీకు చూపిస్తాను, రూము మొత్తం నేను ఏడున్నానని చెప్పేసి. మళ్ళీ ఫుడ్ అది మాడుకుందాం, ఫస్ట్ ఫుడ్ మాట్లాడుకునేసి దాని నెక్స్ట్ అయితే నీకు నెక్స్ట్ రూమ్ చూపిస్తాను. ఫుడ్ ఏం రా అంటే, నేను 30 అవర్స్ ఛాలెంజ్ చేద్దాము, 30 అవర్స్ ఫుడ్ ఏం లేకుండా ఛాలెంజ్ చేద్దాము అని చెప్పి అనుకున్నాను. ఆ 30 అవర్స్ ఛాలెంజ్ కాస్త రిటర్న్ వచ్చేటప్పుడు ఇంకా ఘోరం అయిపోయింది మా పరిస్థితి. ఘోరము, బ్యాగులు మొయ్యడం, మొత్తం నొప్పులు, ఒళ్ళు ఆడికి పడితే ఆడికి పట్టుకునేసినాయి. అబ్బా ఎందుకు చెప్తాను, చాలా నరకం. కానీ అంత సిచ్యువేషన్స్ అంతా ఫేస్ చేసి నైట్ వచ్చినాము. ఫస్ట్ డే తినలేదు. ఆ బస్ ఎక్కిన రోజు ఎక్కడైతే మేము మొంబాసాలో బస్ ఎక్కినామో ఆ రోజు అంతా కంప్లీట్గా ఏం తినలేదు. మళ్ళీ నెక్స్ట్ డే మొత్తం బస్సులో అయిపోయింది. ఆ రోజు ఏం తినలేదు. నిన్న సెకండ్ డే కదా, సెకండ్ డే మధ్యాహ్నం దిగిన, మధ్యాహ్నం నుంచి మళ్ళీ ఇక్కడ నైట్ ఇక్కడికి వస్తే ఇక్కడ ఏం తినలేదు. మళ్ళీ నైట్ సరిలేదు, 30 అవర్స్ కంప్లీట్ అయిపోయింది కదా, నైట్ బయటికి వెళ్ళి తిందామని చెప్పి వెళ్తే ఆ టైంకి 11:30 12కి ఏం ఓపెన్లో ఉంటే ఇక్కడ ఏం ఓపెన్లో లేదు, అన్నీ క్లోజ్. సూపర్ మార్కెట్ ఒకటి ఉన్నింది. ఆ సూపర్ మార్కెట్కి వెళ్తే మా దరిద్రానికి మా కార్డులు ఏవి పనిచేయలేదు. ఈ ఉగాండాలో కార్డులు సరిగ్గా పనిచేయవంట. అది తెలియకపోయాం మనకి. ఉగాండాలో కార్డులు పనిచేయలేదు. నీళ్లు నీటికి, నీటి కోసం ఎంత తపగలాడినామో, ఎంత తనగలాడినామో మాకు తెలుస్తుంది ఆ బాధ. వాటర్ కోసం మన పక్క ఎంత వేస్ట్ చేస్తూ ఉంటాం వాటర్. ఇక్కడికి వచ్చినాక నాకు ఆ నీళ్ళు విలువ అర్థమవుతా ఉంది. నోరు ఎండిపోయి అసలు బాబోయ్, కొంచెం నీళ్లు దొరికితే చాలు అన్నంత పరిస్థితికి వచ్చేసినాం నిన్న. మళ్ళీ అక్కడి నుంచి వచ్చి హోటల్ ఇచ్చేసుకుని మళ్ళీ పొద్దున్న కదా ఒళ్ళు ఫుల్ టయర్డ్ ఇద్దరికి. సో బ్యాగులు ఆడ పడేసి ఫస్ట్ పడిపోయినాం. ఇంకా చూసుకోండి, ఇంత లేచి మీకు ఈ అప్డేట్ చెప్పాలని చెప్పేసి చెప్తున్నాను. ఇంకా కూడా ఇంకా ఫేస్లో ఆ టయర్డ్నెస్ ఇంకా కనబడుతూ ఉంటుంది, ఇంకా క్లీన్గా ఉంది ఫేస్లో ఆ టయర్డ్నెస్. సో మళ్ళీ ఈరోజు 2 గంటలకి, ఇప్పుడు టైం ఎంత అవుతుంది, 2 అవుతుంది, మేము 1:30కి ఆర్డర్ పెట్టుకున్నాం. 1:30కి ఇక్కడ ఒక యాప్ ఉంటుంది, గ్లోవో అని చెప్పి ఒక యాప్. ఆ యాప్లో అయితే ఆర్డర్ పెట్టుకునేసి ఫుడ్ వచ్చింది. ఫుడ్ వచ్చిన తర్వాత ఒకసారి క్లిప్ అయితే చూడండి ఏం చెప్పినాను. మొత్తానికి 60 గంటల తర్వాత మనం మొదటి ఫుడ్ అయితే తినబోతాం మనము. అమ్మ బాబాయ్, ఫుడ్కి ఎంత కష్టమో. ఇండియాలో ఉన్నప్పుడు దాని విలువ తెలియదు, ఇక్కడికి వస్తా ఉంటే దాని విలువ చాలా తెలుస్తూ ఉంది జర్నీలో. ఎట్టనే ఉన్నాయి, స్వర్గమే, ఏమాట కామాట. లాగించాలా, 2 రోజులు కంప్లీట్ అయిపోయి ఈరోజు టైం 2 అవుతుంది. థర్డ్ డే మధ్యాహ్నం 2 గంటలకు తింటున్నాం మా ఫస్ట్ ఫుడ్. 3 రోజుల్లో చూడండి ఎట్లుందో పరిస్థితి. చూసినారు కదా నా ఫేస్లో ఎంత ఆనందమో. ఆ ఫుడ్ దొరికిన దానికి చాలా ఆనందపడ్డాను. ఇది మొత్తానికి 30 అవర్స్ చేస్తే అది 60 అవర్స్ పైన అయిపోయింది, 60-70 అవర్స్ అయిపోయింది ఫుడ్ తినకుండా. 2.5 డే నో ఫుడ్, ఏం లేదు, వాటర్ కూడా లేదు అన్యాయానికి. సో ప్రస్తుతానికి మన రూమ్ అయితే చూసేద్దాము. మేము ఉన్నదైతే ఇక్కడే.
మనకి సెక్యూరిటీ చూడండి, అక్కడి నుంచి మంచిగా అన్నీ పెట్టినారు. ఆ చిన్న ఒక విండో లాగా ఉందండి, చిన్నది ఉంది, అందులో నుంచే మనం లావాల లోపలికి బయటికి. అవన్నీ పెద్దవన్నీ బీగాలు వేసేసినారు. హోమ్స్ అన్నీ చాలా మంచిగా ఉంది, మంచి బట్టలు ఉతికితే మంచిగా ఆరేసుకోవచ్చు. మనకి బయట ఒక వాషింగ్ మిషన్ ఉంది. ఇంకా నా రూమ్ మొత్తం చూపిస్తా ఉన్నాను. మేము ఇది ఎయిర్బిఎన్బిలో బుక్ చేసుకున్నాము. ఇది చూసుకుని ఇంకా వెనక్కి వెళ్ళాలి, కనబడట్లేదు. చూసుకున్నారా, ఇదే మన ఇల్లు. ఒక వారం రోజులకి ఇదే మన ఇల్లు. అక్కడ ఒక ఇల్లు ఉందా, ఒకటి రెండు మూడు ఇల్లులు ఉన్నాయి. ఇందులో మిడిల్లో ఉండి ఇల్లు మంది. సో ఇది మనకి ఎయిర్బిఎన్బిలో 7 రోజులకి బుక్ చేసుకున్నాము. 7 రోజులకు గాను మాకు $140 అయితే పడింది. ఇందులో ఒక ట్రిక్ ఉంది, ఆ ట్రిక్ చెప్తాను. ఎయిర్బిఎన్బిలో డైరెక్ట్గా ఎయిర్బిఎన్బిలో బుక్ చేసుకునే కన్నా హోస్ట్కి ఒకసారి మెసేజ్ పెట్టండి. ఏ దేశమైనా పర్లేదు, హోస్ట్కి ఒకసారి మెసేజ్ పెట్టి, ఎవరు ఉండరు కదా, సో కొంచెం తక్కువ ప్రైస్ అడగండి. ఇది యాక్చువల్గా 140 కదా, $180 మాకు $40 తగ్గించింది ఆమె. హోస్ట్కి మెసేజ్ పెట్టి మేము డైరెక్ట్గా మీకు పే చేస్తామనేది. ఎయిర్బిఎన్బిడి కమిషన్ లేకుండా డైరెక్ట్గా హోస్ట్తో మాట్లాడుకుంటే అట్లా మాకు తగ్గింది. అదొక ట్రిక్ బాగా గుర్తుపెట్టుకోండి, అదొక ట్రిక్. అండ్ ఉగాండాలో కార్డ్స్ ఏం పనిచేయవు, సరిగ్గానే పనిచేయవు, అన్నీ ఎందుకులే టార్చరు. రూమ్కి అయితే వెళ్దాం బాండి. ఇక్కడ చూడండి, మీకు సెక్యూరిటీ ఉంది, మన లాకింగ్ సిస్టము, గేట్లు చూడండి ఎంత లావు ఉంది తెలుసు, దుబ్బ దుబ్బగా ఉంది. సో లోపలికి మనం వెళ్ళగానే బ్యూటిఫుల్ మనకు ఒక పెద్ద టీవీ ఇచ్చినారు, మంచిగా పువ్వులు అన్నీ పెట్టి అలంకరించినారు. ఇంతసేపు తినేసి అంత కచరా కచరాగా ఉంది, ఇవ్వం పట్టించుకోకండి. ఇంతసేపు మొత్తం తిన్నాము. అండ్ యువతల పక్కకు వచ్చినారు అంటే ఇది మన కిచెన్, సింక్ ఉంది, వాషింగ్ మిషన్, ఇంకొక వాషింగ్ మిషన్ ఉంది, ఇంకా మొత్తం గ్యాస్ పెట్టినారు, ఫ్రిడ్జ్, ఓవెన్ మొత్తం ఉంది. చూసుకోండి అన్నీ పెట్టినారు. నెక్స్ట్ మనం కుకింగ్ కూడా చేస్తాం ఇక్కడ, ఎందుకంటే కాస్ట్ ఎక్కువైపోతాం కదా, బయట తినాలంటే కాస్ట్ చాలా ఎక్కువైపోతుంది. సో కుకింగ్ కూడా చేస్తాము. ఇంకా ఆ తర్వాత ఇంకా వాష్రూమ్స్ చూసుకున్నట్టయితే డోర్స్ సరిగ్గానే లేవు వాష్రూమ్స్కి, స్నానం చేసుకునేదానికి. అండ్ ఇంక ఇది టాయిలెట్. ఇంక ఈ రూమ్ ఏమరా అంటే ఎక్స్ట్రా $100 పే చేయాలి ఆ రూమ్ కావాలంటే. అప్పటివరకు లాక్ చేసుకుంటారు. నెట్ అయితే ఎక్సలెంట్గా వస్తుంది. సో ఇద్దరం వీడియోలు అయితే ఫటాఫట అని అప్లోడ్ పెట్టేస్తున్నాము. మళ్ళా మళ్ళీ నెట్ దొరకుతుందో దొరకదా అని చెప్పేసి ఇంకా బ్యాగ్లని ఆడేసినాము. మా కరెంటు ఉత్తగా వెళ్ళిపోతుంది కరెంటు ఇక్కడ ఏమరా అంటే. ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు కరెంటు పోతానే ఉంది, ఎందుకు ఏమో తెలియట్లేదు. మళ్ళీ పవర్ ఆఫ్ అయింది. సో ఇది మా మొత్తానికి హోమ్ టూర్ అయితే ఇది. సో ఇంకా వీడియోని ఏమాత్రం లేట్ చేయకుండా ఇంకా మనకు సిమ్ కొనుక్కోవాలా, కరెన్సీ ఎక్స్చేంజ్ చేయాలా, ఈ సిటీ ఫస్ట్ డే ఎలా ఉంది, నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో మీకు చెప్పాలా. వీడియో అయిపోలేదు, వీడియో ఇప్పుడే మొదలైంది. మొత్తం బయటకు వెళ్ళి అల్లాడిచ్చేద్దాం బాండి. ఉగాండా మొత్తం ఒక ఆట ఆడేసుకుందాం. మనం ప్రజెంట్ స్టే చేసేది అయితే దీని లోపలే. అండ్ ఈ గల్లీ చూడండి ఎట్లుందో, గల్లీ మొత్తం చాలా దారుణంగా ఉంది. ఒక స్లమ్ ఉన్నట్టున్నది గల్లీ నిజానికి. ఆ గల్లీలో వెళ్తున్నాం మనం. ఇందాక గ్లోవ్ అవార్డు వచ్చినాడు కదా, ఇక్కడ వచ్చి అట్లా వెళ్ళిపోయినాడు. ఆ బ్లాక్ గేట్ ఉంది కదా, ఆ బ్లాక్ గేట్కి వెళ్ళిపోయినాడు. అమ్మా బాబాయ్, బాగానే ఉంది. ఇక్కడే జ్యూసులు గట్రా చిన్న కుట్లాగా ఉంది, ఆ కుట్లో వెళ్ళి తీసుకోవచ్చు మీకు ఏదైనా కావాలి అన్నప్పుడు. కానీ గల్లీ మాత్రం ఫుల్ ఖాళీగా పడి ఉండదు. కానీ సెక్యూరిటీలు చూడండి ఎట్లా ఉన్నాయో, ఘోరంగా ఉన్నాయి చూడండి. ఇంకా మాత్రం ఉంటుంది, ఇది ఉగాండా అయ్యా, ఇట్స్ ఉగాండా గాయస్, మినిమం ఉంటుంది. సిమ్ పర్చేస్ చేసి కొంచెం కరెన్సీ అనేది ఎక్స్చేంజ్ చేయాలా ఈరోజు, అందుకోసం మా నడక సాగుతూ ఉంది. చూడండి ఇక్కడ ఏమరా అంటే రోడ్లు ఉంటాయి కదా, ఎట్లా మారుతా రోడ్లు ఉంటాయి, ఎట్లా మారుతా సైడ్ ఉంటుంది, ఈ సైడ్లోనే నడవాలి. కెన్యా మొత్తంలో, ఈ కెన్యా, ఆఫ్రికా, ఆఫ్రికా మొత్తంలో ఇలా ఉంటుంది మ్యాక్సిమం. ఇట్లా కెన్యాలో అలా ఉంది, ఇప్పుడు ఉగాండాలో ఉండాలి కదా, ఉగాండాలో కూడా సేమ్ అట్లే, రెండు సిమిలర్ ప్యాటర్న్. సో రెండిట్లో ఇట్లా మారుతూ చేంజ్ చేసుకుంటా ఉండాలా. అవతల పక్క చూడండి, బస్సులు కానీ, క్యాబ్స్ కానీ, కార్లు కానీ మొత్తం అవతల వెళ్తుంది. యువతల ఓన్లీ నడిచేందుకు మాత్రమే, ఇక్కడ బండ్లు పోయేందుకు అలో లేదు. సో పక్కన ఒక మాల్ ఉంది, దగ్గరలో చూసినాము, నైట్ వెళ్ళి చూసినాము. నైట్ క్లోజ్ అయిపోయింది ఏమరా అంటే, నైట్ అది ఒక పీడ కళ అనుకొని మర్చిపోవాల్సిందే నిన్న అది పీడ కలేది నిజానికి. మాకు దరిద్రం ఎట్ట కొట్టిందంటే నెత్తికి నెత్తిని కొట్టింది దరిద్రం మొత్తం. సో అది పీడ కళ అనుకొని మర్చిపోయి ఈ డేనైతే మొదలు పెడతాం. ఫస్ట్ అయితే ఏ దేశానికి వచ్చినా మనం బతకాలంటే ఫస్ట్ మనకి ఇంటర్నెట్ కావాలా, ఇంటర్నెట్ కావాలంటే మనకి లోకల్ సిమ్ కావాలా, లోకల్ నెంబర్ కావాలా. సో మేమైతే ఇప్పుడు నెట్ కొనుక్కునేదానికైతే వెళ్తున్నాము. బాబు బాబోయ్ చిన్నగరా, నెట్ కొనుక్కునేదానికైతే వెళ్తున్నాం మేము.
అంటే మా దగ్గర యూఎస్డీలు మాత్రమే ఉన్నాయి. సో కొంచెం కరెన్సీ కూడా ఎక్స్చేంజ్ చేసుకోవాలా? రెండు ఎక్స్చేంజ్ చేసుకునేసి మళ్ళా లోకల్ ఫుడ్ ఏమన్నా తినాలా? అండ్ ఇప్పటికి కాదు, మిగతా మధ్యాహ్నానికి సాయంత్రానికి తెచ్చుకోవాలి ఫుడ్. మ్యాగీ పొట్లాలు తెచ్చుకునేద్దాం అనుకుంటున్నా. అండ్ ఇంకొక మెయిన్ థింగ్ ఏమనంటే మాకు వాటర్ కావాలా, ఒక 5 లీటర్స్ బాటిల్ అన్నా తెచ్చుకోవాలి. రూమ్లో ఏమనంటే వాళ్ళు ఇవ్వరంట వాటరు. సో ఇక్కడ వాటర్ ఎక్స్పెన్సివ్ కాబట్టి వాటర్ ఇవ్వరంట. సో వాటర్ అనేది మేము వెళ్ళి ఒక సూపర్ మార్కెట్కి వెళ్ళి వాటర్ బాటిల్ తెచ్చుకోవాలా? ఇవి ప్రజెంట్ మాకున్న టాస్క్లు అయితే. లోకల్ ఫుడ్ అమ్ముతున్నారు ఇక్కడ. సో ఈ టాస్క్లు ఈరోజు సక్సెస్ఫుల్గా చేయగలిగితే, అండ్ ఈరోజు మీకు మేము ప్రజెంట్ అయితే మవాండా రోడ్లో ఉన్నాము. మవాండా రోడ్లో మేము స్టే చేస్తుంది ఏమరా అంటే మవాండా రోడ్లో ఉంటాము. ఊపిరి ఊపిరి ఆడట్లే పోయా, గ్యాస్ వచ్చేస్తుంది. ఈ రోడ్డు కొంచెం కొండ పైన ఉంటుంది, కానీ సెంట్రల్లో మాకు ఇదే కొంచెం తక్కువ బడ్జెట్లో దొరికింది మవాండాలో. మవాండా రోడ్లో ఇక్కడ నుంచి ఈజీ యాక్సెసిబుల్. ఇంకా మీరు మెయిన్ సెంట్రల్ ఎవరైనా ఉగాండాకి వస్తున్నారంటే మెయిన్ సెంట్రల్లో తీసుకున్నారంటే సెంట్రల్లో చాలా బాగుంటుంది. సో సెంట్రల్ కూడా చూపిడ సెంట్రల్కి వెళ్తున్నాను కాబట్టి సెంట్రల్ కూడా చూపిస్తాను ఎంత బాగుంటుందో. కానీ మాకు తక్కువ బడ్జెట్లో దొరికింది. ఏమంటే ఆఫ్రికాలో రూమ్స్ మామూలు ఎక్స్పెన్సివ్ లేదు భయ్యా. మేమిద్దరం బయట కొడుతున్నాం కాబట్టి సరిపోతుంది, లేకపోతే ఘోరమైన టార్చర్. కానీ ఇక్కడ వాటర్ బాటిల్స్ ఉన్నాయి చూడండి. సో మనం అయితే ఇక్కడికే వచ్చి వాటర్ కొనుక్కోవాలా? అవతల ఫుడ్ మార్కెట్ ఉంది, ఫ్రూట్స్ అవి ఉన్నాయి, ఫ్రూట్స్ అవి కూడా కొనుక్కుంటాను. సో ఇంకెళ్ళి సిమ్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ మాడుకుందాం మిగతా విషయాలు. సెంటర్ జంక్షన్ అయితే ఇదే. ఇక్కడి నుంచే మాల్స్కి ప్రతి ఒక్క చోటికి యాక్సెసిబుల్ అయితే ఉంటుంది. మీరు చూసుకోవచ్చు ఆ పెట్రోల్ బంకుని చూసినారా, సిటీ ఆయిల్. సిటీ ఆయిల్ ఇది మెయిన్ ఏరియా అన్నట్టు. ఇక్కడ ఇక్కడ నుంచి అవతల పక్క వెళ్ళారనుకోండి మాల్స్ వస్తాయి. అవతల పక్క పెద్ద పెద్ద బిల్డింగ్స్, వర్క్ స్పేసెస్ అవన్నీ అన్నిటికీ మెయిన్ సెంట్రల్ హబ్ అన్నట్టు ఇది ఈ సిటీ ఆయిల్. ఈ జంక్షన్ నుంచి చూడడానికి చాలా బాగుంటుంది చూడండి వ్యూస్ మొత్తం. కానీ దేశం మొత్తం చాలా మురికి మురిగ్గా ఉంది. నైరోబి అయితే కొంచెం డెవలప్డ్, రోడ్లు కొంచెం వెల్ స్ట్రక్చర్లో ఉన్నాయి. ఇక్కడ రోడ్లు అంత వెల్ స్ట్రక్చర్లో లేదు. ఇప్పుడు నేను ఏదో చూపిస్తున్నానో ఈ రోడ్ వరకు కొంచెం బెటర్ ఈ దేశంలో చెప్పుకుంటే ఇదే చాలా బెటర్. దీనికైనా దారుణంగా ఉన్నాయి మిగతా రోడ్లన్నీ, అంత దారుణంగా ఉన్నాయి. ఇదైతే చాలా మేలనే చెప్పుకోవాలి ప్రస్తుతానికి మనం. మన ఆడ సినీ మ్యాక్స్ అని ఉంది చూసినారా మీరు? ఆ సినీ మ్యాక్స్కి అయితే వెళ్తున్నాం మనం ఇప్పుడు. అదొక మాల్ ఇక్కడ. ఆ మాల్కి వెళ్ళి చూడాల మనకి సిమ్ కార్డ్స్ దొరుకుతాయా లేవా అని చెప్పేసి ఆ మాల్కి వెళ్ళి చూద్దాం. అరే అరే ఉండండిరా ఉండండిరా ఉండండిరా, నేను వెళ్ళిపోతాను ఉండండిరా. ఓకే రోడ్డు ఎట్లా ఒకట్లకి దాటుకొని వస్తున్నాం. బాబాయ్ కొంతసేపు ఉంది బాబాయ్, నేను వెళ్ళిపోతా. ఓకే థ్యాంక్స్ బాబాయ్. చూడండి ఇక్కడ మామూలుగా లేదు, ఎండ మాత్రం ఘోరంగా ఉంది. వెదర్ చెప్పాలంటే నైట్లో చాలా కూల్ ఉంది, కానీ చాలా వేడి మాత్రం మామూలుగా లేదు. చాలా ఘోరంగా వేడేస్తుంది పగుళ్ళు. నైట్లో కూడా ఫ్యాన్ వేసుకొని పడుకున్నాం మేము. అదొక డబ్బా ఫ్యాన్, ఒక డొక్కుడుకు ఫ్యాన్ ఒకటి ఇచ్చినారు. ఆ డొక్కుడుకు ఫ్యాన్ ఒకటి వేసుకొని అందులో పడుకున్నాము. ఎందుకులే ఘోరంగాని సినీ మ్యాక్స్ అని చెప్పినాను. అదే మాలు, సినీ మ్యాక్స్ మాలు. ప్రస్తుతానికి ఆ మాల్కి అయితే వెళ్దాం పదండి. రోడ్లు క్రాస్ చేసేదే పెద్ద పంచాయతీ లాగుంది మనకి. మా బాబాయ్ నిన్ను తీయట్లేదురా అయ్యా అడుగుపోయి అంటున్నాడు. నేను నిన్ను తీయట్లేదురా నాయన అంటున్నా. ఇంక మాల్కి వెళ్ళి లోపలికి వెళ్ళి ప్రైజెస్ ఎట్లున్నాయి, ఏం కథ, ఏ సిమ్ బెస్ట్, ఈ దేశంలో వడలి, దేశం కరెన్సీ, ఈ రెండు విషయాలు లోపలికి వెళ్ళి మాడుకుందాం. ఉగాండాలో నేను లక్షాధికారి, అది మీరు నమ్ముతారా నమ్మరా, మీకు ప్రూఫ్లతో సహా చూపిస్తాను నేను ఉగాండాలో ఎంత లక్షాధికారి అయిపోయినానో. ప్రజెంట్ మీరు చూసుకుంటే మనకి 2-3 రోజులుగా మనం సమస్య ఏమరా అంటే మన దగ్గర డాలర్లు ఉన్నాయి, కానీ లోకల్ కరెన్సీ లేదు. అందుకని చెప్పేసి ఈరోజు ఆ టార్చర్ నుంచి తప్పించుకోవాలని చెప్పేసి వెంటనే ఫస్ట్ మేము వచ్చింది ఏంటంటే హ్యాడీ ఫారెక్స్ అనేసి ఒక ఇక్కడ షాప్ ఉంది. ఆ షాప్కి అయితే వచ్చినాము. ఇక్కడికి వచ్చి మా దగ్గర ఉన్న డాలర్స్ అయితే ఇచ్చి ఇక్కడ ఉగాండా షిల్లింగ్స్ అయితే మార్చుకున్నాము. ఇది చూసినారా ఎంత వచ్చిందో. నేను లక్షాధికారి అయిపోయినా. ఎందుకంటే $300 అయితే నేను ఎక్స్చేంజ్ చేసుకున్నాను. $300 గాను నాకు 11,30,000 అయితే ఇచ్చినారు. 11,30,000 అంటే ఊహించుకోండి, 11 లక్షలు మావా ఊరికే కాదు. ఇక్కడ ప్రజెంట్ మీరు ఆఫ్రికాలో ఎక్కడైనా తిరగండి, అట్లా నేను బెస్ట్ రేట్స్ అయితే ఏది కరెన్సీ క్యారీ చేయాలో చెప్తాను. ఆ ఆఫ్రికాలో ఏ దేశానికైనా పర్లేదు. ఫస్ట్ వచ్చి $US, ఫస్ట్ యూరోస్, సెకండ్ US డాలర్స్. మీరు యూరోస్ చూసుకుంటే ఇక్కడ చూడండి, యూరోస్ అని ఉన్నాయి కదా, యూరోస్కి ఎంత ఇచ్చినారు చూడండి, 400 ఇచ్చినారు కదా, 4,000 ఇచ్చినారు. అదే మీరు US డాలర్స్ చూడండి, 3,766. ఇది 100 రూపీస్ నోట్స్కి, ఇది 10 రూపీస్, 20 రూపీస్, 50 రూపీస్ నోట్స్కి ఈ కరెన్సీ. సో $100 అయితే క్యారీ చేయండి.
మీకు అర్థమయ్యి మీ కరెన్సీ ఎక్స్చేంజ్ చేసుకుంటారు కదా ఇండియాలో, అప్పుడు మీకు $100 ఇవ్వండి, $100 నోట్స్ ఇవ్వండి, $20 $50 తీసుకోకండి, $100 తీసుకోండి. ఇప్పుడు నేను $300 మారిస్తే నాకు 11,30,000 అయితే కరెన్సీ ఇచ్చినారు. మామూలు విషయం కాదు కదా, ఇంకా మొత్తం ఉగండాను మొత్తం ఒక ఆట ఆడేసుకోవచ్చు మనం ఈ 11,00,000 అల్లాడిచ్చేద్దాం. మీకు ఈ కరెన్సీ ఎక్స్చేంజ్ అయితే అర్థమైందని చెప్పి అనుకుంటారు. నెక్స్ట్ ఇంకా సిమ్ ప్రాసెస్ ఆ పంచాయతీ ఉంది, వెళ్ళి దాన్ని తగ్గొడేద్దాం. ఈరోజు మొత్తం అయిపోయి ఈ సిటీ మొత్తాన్ని అందంగా మీకు చూపిస్తాను. ఇప్పుడే సిమ్ కార్డ్ అయితే కొనుక్కున్నాను, లోపల షూట్ చేస్తే ఫైన్ అంట, సో ఎందుకు వచ్చిన గొడవరా నైనా అని చెప్పి లోపల షూట్ చేయలేదు. ఏదైతే మీరు చూసుకుంటున్నారు ఇక్కడ మా ఉంది కదా, ఇది మాల్, ఈ సినిమాక్స్ మాల్ అయితే మాల్కి అయితే వచ్చినాము. ఇక్కడ ఎయిర్టెల్ సిమ్ ది బెస్ట్ సిమ్ ఏదైనా ఉంది ఇక్కడ అంటే ఎయిర్టెల్ సిమ్. ఎయిర్టెల్ సిమ్ అనుకోండి, ప్యాకేజెస్ ఏందని ఒకసారి డిస్ప్లే చేస్తాను చూడండి ఈ ప్యాకేజెస్. అందులో మేము గోల్డ్ అయితే కొనుక్కున్నాము, 60,000 డేటా, 25 GB ఇస్తాడు, మంచిగా పనిచేస్తుంది, సో అదైతే కొనుక్కున్నాము. నెక్స్ట్ ఇంకా వచ్చే కొద్దికి మాల్లోనే ఒక నీళ్ళ బాటిల్ అయితే కొనుక్కున్నాను, నీళ్ళ దాహం కదా అందుకని ఒక నీళ్ళ బాటిల్ కొనుక్కున్నాను. సక్సెస్ఫుల్గా కొనుక్కునేసి సిమ్ అయితే సిమ్ మొబైల్కి వేసుకునేసి ఎయిర్టెల్ మనీ కూడా యాక్టివేట్ చేసుకున్నాము. కెన్యాలో ఎంపైసాలో ఎలాగో ఈ ఉగాండాలో ఎయిర్టెల్ మనీ అలాగా, సో ఎయిర్టెల్ మనీ అయితే వేసుకునేసినాను సక్సెస్ఫుల్గా. ఇంక దీనికి రీఛార్జ్ చేసుకొని వాడుకోవచ్చు మనం వాడుకోవాలనుకుంటే, అది కూడా ట్రై చేస్తాను చూద్దాం, అది వర్కౌట్ చేసి చూద్దాము. పని చేస్తే ఓకే, లేకపోయినా ఓకే, మన దగ్గర డబ్బులు ఉన్నాయి కదా, డబ్బులు ఉన్నాయి కాబట్టి ఎలా ఉన్నా ఓకేనే. సిమ్ సక్సెస్ అయిపోయింది, అన్నీ అయిపోయింది. ఇంక మీకు సిటీని వెళ్ళేదారులో సిటీని కూడా మొత్తం బాగానే చూపించినానని చెప్పి అనుకుంటున్నాను. నీళ్ళ కోసం మా కష్టాలు అయితే చూడండి, నీళ్ళు మొత్తం మోస్తా ఉన్నాం. ఇది మాకు ఇప్పుడు 13,000 పెట్టి కొనుక్కున్నాం ఈ నీళ్ళని, మామూలు కష్టం లేదు. ఇక్కడ డెలివరీ కూడా లేదు, అమ్మ మేమే మోసుకొని మేమే ఎత్తుకోమవల్ల. అమ్మ బాబోయ్, చెప్పినాం కదా ఈ ఉగాండాలో నీళ్ళు చాలా ఎక్స్పెన్సివ్ అని చెప్పేసి, అందుకే నీళ్ళ క్యాన్లు మోసుకునేలాగా అయిపోయింది చూడు. ఇంకా పోయే కొద్దికి ఇంక ఎన్ని చేయాలో నాకైతే అర్థం కావట్లేదు. మా ఇంటికి 2 క్యాన్లు వేస్తారా? మా ఇంట్లో పాపం నీళ్ళ క్యాన్లు వాడే వచ్చి మా ఇంటి కట్టు పెట్టేసి వెళ్ళిపోతారు, నీళ్ళు పెట్టి మా ఇంటి గేట్ ముందర పెట్టేసి వెళ్ళిపోతారు మామూలుగా. ఇక్కడ ఏమరంటే నేను మోసుకొని పోయేటట్టు ఉండదు, చాలా ఘోరంగా ఉంది. కానీ ఉగాండాలో వాటర్ చాలా ఎక్స్పెన్సివ్, మామూలు ఎక్స్పెన్సివ్ కాదు. ఈ దీని వీడియోతో మీకు అర్థమైందని చెప్పి అనుకుంటాను నీళ్ళు ఎంత ఎక్స్పెన్సివ్. సో ఈ వీడియో అయితే ఎంత ఎంజాయ్ చేస్తున్నా ఇట్లు మీ వంటర్ ప్రయాణికుడు సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ ఉగాండా.